దిస్ ఇస్ దీపికా. సో నేను రీసెంట్గా షోకి వెళ్ళినప్పుడు విగ్ తీసి చూపించాను, చాలామంది నాకు మెసేజ్ చేశారు, కామెంట్ చేశారు. సో నేను షోకి వెళ్ళినప్పుడు ఐ టోల్డ్ నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం, ఐ వాంట్ టు గో దేర్ అన్నప్పుడు, నేను బిగ్ బాస్ హౌస్లో ఉండి ఉంటే ఎవరి ప్లేస్లో ఉండి ఉంటే మస్త్ కంటెంట్ ఇచ్చేదాన్ని అని అడిగినప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చింది. రీసెంట్గా బిగ్ బాస్ వీడియో చూసాను మణికంఠన్ గారు విగ్ తీయడం, అప్పుడు సడన్గా నేను కూడా బిగ్ బాస్ హౌస్లో ఉండి ఉంటే దీపిక కూడా ఈ పనే చేసేదాన్ని కదా అని నాకు అనిపించింది. వై? బికాస్ ఐ ఆల్సో యూజింగ్ విగ్స్ కాబట్టి. సో సీరియల్లో కానీ బయట షూట్స్లో కానీ లుక్ క్రియేట్ చేయడానికి నాకు ఇంత హెయిర్ సరిపోవట్లేదు, సో ఐఎమ్ యూజింగ్ విగ్స్ అండ్ ఆల్. సో మణికంఠన్ గారు సడన్గా అలా చేసి నేను చూపిస్తున్న వెంటనే నేను కూడా బిగ్ బాస్ హౌస్లో ఉండి ఉంటే ఇలానే చేసేదాన్ని అని అనిపించి, వాళ్ళ క్వశ్చన్ అడిగిన వెంటనే నాకు ఇది చేసి చూపించాలి అని అనిపించిందే తప్ప మణికంఠన్ గారిని ట్రోల్ చేయడం కానీ ఇమోషనల్ డ్యామేజ్, ఇమోషన్తో ఆటలాడుకోవడం దానికి నేను చేయలేదు. పిజిఓడి వల్ల, కరోనా, టైఫాయిడ్ వల్ల నాకు 5 ఇయర్స్గా చాలా హెయిర్ ఫాల్ అవుతూనే ఉంది, కాబట్టి ఐఎమ్ యూజింగ్ విగ్స్. ఈవెన్ నా యూట్యూబ్ ఛానల్లో మై సీక్రెట్ థింగ్ ఇన్ సీరియల్ అని చెప్పేసి ఒక హోల్ వీడియోనే నేను విగ్ పెట్టడం, విగ్ తీయడం ఇదే చూపించాను దీపిక యూట్యూబ్ ఛానల్లో కూడా. సో దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ ఐ డిడ్, నాట్ ఫర్ ట్రాలింగ్. నేను మణికంఠ గారిని చూసినా కూడా ఐ విల్ టెల్ నేను కూడా విగ్ యూస్ చేస్తున్నాను అని నేను ఎంకరేజ్ చేస్తాను డెఫినెట్గా. సో ఐఎమ్ రియలీ సారీ ఎవరైనా నా వల్ల ఫీల్ అయి ఉంటే, హర్ట్ అయి ఉంటే.